డైరెక్టర్ గారు, అన్నీ నిజాలు చెప్తారా? అన్నీ నిజాలు. అబద్ధాలు అయితే ఏమి ఉండవుగా. చెప్పను. ఒక్కసారి ప్రమాణం చేసి చెప్పండి దేవుడి మీద. దేవుడి మీద ఎందుకు కానీ, దేవుడికన్నా ఎక్కువ గౌరవించే మా బాస్ రాంగోపరావు మీద ఒట్టే చెప్తున్నాను. నేను అబద్ధాలు అనేవే చెప్పను, అన్నీ నిజాలే చెప్తాను. నమ్మితే నమ్మండి, లేకపోతే మానేయండి. అంటే రామ్ గోపాల్ వర్మ ఏమైపోయినా మీకు పర్వాలేదా? నేను నిజాలే చెప్తాను కదా, నేను అవడగా. నా మొదటి ప్రశ్న, మీరు ఈ సినిమా ట్రూ లవ్ స్టోరీ అన్నారు, నిజమేనా? నేను అనుభవించిన లేదా చూసిన లేదా విన్న ఒక డ్రమ దాన్ని విన్నదాన్ని అంటే ఇవన్నిటిలోంచి నేను కొంచెం డ్రమటైజ్ చేసి తీసిన సినిమా ఇది. కానీ నేను ప్రతి క్యారెక్టర్ని నేను చూశాను. మీరు ఒక అబద్ధం చెప్పారు. ఏంటి ఆ అబద్ధం? చాలా అందంగా చెప్పే ప్రయత్నం కూడా చేశారు. మీరు చివరిలో ఈ కథకు ట్రూ స్టోరీ మీ మిత్రుడు శివ అని చెప్పి ఒక ఫోటో వేశారు, వేశారు లేదా? అవును వేశాను. అది వాస్తవం అంటారా? కాదని అనుకుంటున్నారు మీరు? ఈ స్టోరీ అంతా అతని జీవితంలోనే జరిగిందంటారా? మీరు చూసారుగా సినిమా, దానికి ఎందుకు ఆశయం కదా. ఏంటి అనేది మీరు చదవలేదు, అది చదవండి ఒకసారి. మీరు ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, మీ జీవితంలో కూడా మీరు చాలా నష్టపోయారు, చాలా వేదన చెందారు. ఆ వేదనలో నుంచి ఒక కసి వచ్చింది, ఆ కసికి దృశ్య రూపమే ఈ సినిమా అని. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? నేను నిజాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నా మీ దగ్గర నుంచి. అవును, అంటే లైఫ్ అంటే ఇదేనా అని చెప్పి ఒక 5 ఇయర్స్ బ్యాక్ నేను బాగా పెయిన్, అంటే జీవితంలో అప్పటి వరకు అంటే నాకు ఒకటి ఎదురైంది చూసారా, నేను ఒక సిచ్యువేషన్ కానీ ఒక ఇన్సిడెంట్ కానీ అంతకుముందు ఎప్పుడు నా పెయిన్ అనుభవించలేదు. ఇక మీదట జీవితంలో ఎప్పుడు కూడా అనుభవించను అంత పెయిన్ అనిపించాను ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా. అంటే ఎంత అంటే ఏడ్చి ఇంకా ఏడవడానికి లేదు అనుకున్న టైంలో నేను మా బాస్ ఆర్జీవి దగ్గర జాయిన్ అవ్వడం జరిగింది, అటాక్ మూవీ. అక్కడి నుంచి యాక్చువల్లీ చెప్పాలంటే ఇంకో జన్మ అనుకోవచ్చిన అది. సో ఆయన దగ్గర చేసుకుంటూ ఉండగానే ఒక మహాత్ముడు నాకు ఇచ్చిన ఒక చిన్న సజెషన్ ఏంటంటే, నీకున్న పెయిన్ని క్యాష్ చేసుకోమన్నాడు. అది నాకు అప్పుడు అర్థం కాలేదు అతను చెప్పింది. సో ఆలోచిస్తూ ఎందుకన్నాడు ఓహో, ఒక్క నైట్లో నాకు వెలిగింది ఒక చిన్న బల్బ్, ఓకే దీనే రాద్దాం స్టోరీ అని. అప్పటి వరకు నా దగ్గర ఉన్న స్టోరీలన్నీ పక్కన పెట్టేసి ఈ RX100 అని ఇంక్రెడిబుల్ లవ్ స్టోరీ, మహాద్భుతమైన ప్రేమ కథని స్టోరీ రాయడం మొదలుపెట్టాను. ఇది మీరు ఇప్పటివరకు ఏ ఇంటర్వ్యూలో చెప్పని నిజాలు చెప్తున్నారు మీరు? టీవీ ఛానల్కి ఇది మొదటి ఇంటర్వ్యూ అనుకుంటా, ఇంత డీటెయిల్స్గా చెప్పింది. ఇంకొంచెం డీటెయిల్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అంటే నేను వెళ్ళను. ఎందుకు వెళ్ళనంటే అలా వెళ్ళడం వల్ల ఆల్రెడీ నేను ఏదైతే అనుకున్నానో, నా రివెంజ్ ఎవరి మీద అయితే తీర్చుకుందాం అనుకున్నానో అవన్నీ నేను చూపించాను సినిమాలో. ఇంకా డీప్కి వెళ్ళి వాళ్ళ లైఫ్ని నేను ఆశించలేను, ఎందుకంటే వాళ్ళందరూ ఇప్పుడు ఎక్కడెక్కడ ఉండొచ్చు, వాళ్ళ వాళ్ళ లైఫ్ని వాళ్ళు హ్యాపీగా లీడ్ చేస్తూ ఉండొచ్చు. ఇంకా డీప్గా వెళ్ళి వాటిని టచ్ చేయాలనుకోవట్లేదు, అంటే వేరే వాళ్ళు నేను ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. అది నాకు కూడా ఆ సామాజిక బాధ్యత ఉంది, సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది. నాకు కూడా ఎవరు ఏంటి అని నేను ఖచ్చితంగా ప్రశ్నించాను. ఇది సోషల్ రెస్పాన్సిబిలిటీ కదా, ఇది 10 మందికి చెందింది కాదు, ఇది నాకు చెందింది. నాకు చెందింది మీకు ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్తా. ఆ సినిమాల్లో ఉండే శివ అనే క్యారెక్టరు రియల్ లైఫ్లో మీరే అని అంటారు. ఇంతకు మించి దీని మీద అయితే నేను చెప్పదలుచుకోవట్లేదు, చెప్పను కూడా. వన్ సైడ్ లవ్ కారణంగా ఫెయిల్ అయిన క్యారెక్టర్ ఉందో హీరో క్యారెక్టరు రియల్ లైఫ్లో మీరే, అవునా? నేను ఇందాక చెప్పే కదా, మా బాస్ మీద ఒట్టేసి నేను అన్నీ నిజాలే చెప్తాను, అబద్ధాలు చెప్పనని. నేను కాదు, మీ బాస్ కూడా చాలామంది మీద ఒట్లేస్తా ఉన్నాను, నాకు తెలియదు. అందుకే నేను కూడా వేసానేమో, నేనైతే కాదు. సరే, నేను ఒక క్వశ్చన్ చెప్తాను. మీరు 5 ఏళ్ల క్రితము ఆత్మహత్య యత్నం చేసుకోవడానికి ఎందుకు ప్రయత్నించారు? మీకు ఎవరు చెప్పారు? తెలిసింది మీ మీద హోంవర్క్ చేస్తున్నప్పుడు ఏంటనేది మీ దగ్గర సమాచారం సేకరించాము, మీ బాల్యం మిత్రులతో కలిసి. అంత అబద్ధం అండి. యాక్చువల్లీ జరిగింది ఏంటంటే, సూసైడ్ చేసుకున్నంత స్థాయికి వెళ్ళారా లేదా? ఇక వద్దు జీవితం అనేది నిజాన్ని మాట్లాడారు. ఇక్కడ టైంలో అనిపించిన మాట నిజం. అంటే కొనుక్కున్నప్పుడు ఉన్న పరిస్థితుల వల్ల, అంటే పర్సనల్ నా ఇది మీద, అంటే సూసైడ్ అనేది ఎప్పుడు మైండ్లోకి రాలేదు. అదంత అబద్ధం కానీ చాలా ఫ్రస్ట్రేషన్ ఫీల్ అయిపోయి ఒకరోజు ఫుల్గా నిమ్మ నాకు యాక్చువల్లీ డ్రింక్ అలవట్లేదు. అది ఒక రా తెచ్చేసుకుని బాటిల్ తెచ్చుకుని అందులో ఏది కలుపుకుండా తాగేసిన ఒక రోజు ఫోన్లు చేస్తాను ఇంటికి, మా రిలేటివ్స్కి అందరికి ఫోన్లు చేసి
అసలు ఏదేదో మాట్లాడేసాను, తాగింది ఎక్కువైపోయి కొలతరి కింద పడిపోయాను. వ్యక్తిగత జీవితం కాబట్టి నేను మరీ లోతులుగా వెళ్ళడం నాకు ఇష్టం లేదు. పై పైన మాత్రమే అడుగుతాను, అంత భారీ పెయిన్ అన్నారు మీరు, ఏంటి ఆ పెయిన్? లేకపోతే మనసుకి పెయిన్ అంటారు కాబట్టి మిమ్మల్ని ఎవరో అమ్మాయి ద్రోహం చేసింది. కానీ అదృష్టం ఏంటంటే నేను అది ఎంతా అయిపోయిన తర్వాత ఇదంతా నేను అమ్మాయిని ఎంతలా ప్రేమించానో, లైఫ్లో నాకు అటువంటి అమ్మాయి దొరికితే బాగుందని కళ్ళగంటా ఉండేవాను. ఎలాగా? అమ్మాయి ద్రోహం చేసింది కదా, ఎందుకు కళ్ళగంటారు? నేను అమ్మాయిని ఎంతలా ప్రేమించానో నా సైడ్ నుంచి, అలాగా ఒక అమ్మాయి నన్ను అంతలా ప్రేమిస్తే ఎంత బాగుంటుంది అని కళ్ళగంటా ఉండేవాను. అంటే నేను అమ్మాయిని ఎంతలా ప్రేమించానో అంటే నాది ఎంత ఎక్కువ ప్రేమో, ఒక అమ్మాయి కూడా నన్ను అంతలా ప్రేమించే అమ్మాయి దొరికితే లైఫ్ అంతా హ్యాపీ అనుకునేవాడిని. ఎగ్జాక్ట్లీ దొరికేసింది. అంటే చూసారు, దేవుడు ఒకటి పోతే ఒకటి ఇస్తారని చెప్తారు, వెంటనే దొరికేసింది. దొరికేసి ఎంత ఇష్టం అంటే నేనంటే తనకు నేనంటే ఒక రకంగా ప్రాణం అమ్మాయి, మా రిలేటివ్స్ అమ్మాయి, ఇవన్నీ తెలిసి తనకి అన్నీ చెప్పాను. ఈరోజు అంతా సక్సెస్ అయింది, పెళ్ళి కూడా చేసుకోబోతుంది అమ్మాయితో. అంత బోల్డ్గా యాక్సెప్ట్ చేశారా? ఎవరు? ఆ అమ్మాయి కొత్త అమ్మాయి. అన్నీ తెలుసు, అది చెప్తున్నాను కదా, తనకి నేనంటే ప్రాణం. ఇంతకుముందు జరిగింది అమ్మాయికి ఒకటే చెప్పారు, అలా జరిగిందంటే ఇప్పుడు ఏమైనా ఉందా అని అడిగింది. ఒక్క వచ్చిన అడిగిన ఏమీ లేవు, వదిలేండి, ఎందుకు అన్ని గుర్తుపెట్టుకోవడం, వదిలేమని చెప్పి. లైఫ్ అన్నకి చాలా జరుగుతూ ఉంటాయి, అయిపోయిన దాని గురించి ఆలోచించొద్దు. మా ఇద్దరం పెళ్లి చేసుకుందాం అని అంద అమ్మాయి, మేము ఇద్దరం అనుకున్నాం, ఇంట్లో ఒకళ్ళొకళ్ళు చెప్పుకున్నాము. చిన్న చిన్న డిస్టర్బెన్స్ అంటే సినిమా ఫీల్డ్లో ఉంటున్నాడు, ఇవి ఉంటాయి కదా చిన్న చిన్న, వాటి తర్వాత ఇద్దరు ఇంట్లో ఒప్పుకున్నారు. ఇప్పుడు హ్యాపీగా నెక్స్ట్ మంత్ మ్యారేజ్. ఇవన్నీ నేను ఎందుకు అడుగుతున్నానంటే అంటే నాకు కూడా తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ కూడా లేదు, ఎందుకంటే ఎవరి వ్యక్తిగత జీవితాలు వాళ్ళ ఇష్టం. పబ్లిక్లో అడి వస్తేనే మేము ప్రశ్నిస్తాం, మీరు పబ్లిక్లో రాలేదు కాబట్టి మీ వ్యక్తిగత జీవితం మీ వ్యక్తిగత సొంతం. అయితే నాకు ఒక్క ప్రశ్న ఏంటంటే, ఏదో ఒక సంఘటన, ఒక డిస్టర్బ్ అయిన సంఘటనను చూసుకుని దాన్ని మీరు జనరలైజ్ చేసి సమాజం అంతా అమ్మాయిలు ఇలాగే ఉంటారని చెప్పి అమ్మాయిలు విలన్లుగా చూపించే ప్రయత్నం చేయడం అనేది ఏ మనకు సమంజసం అంటారు? మీరు అంటే మీకు సినిమా అర్థం కాకపోతే ఇంకొకసారి వెళ్ళి చూడండి, ఇంకో రెండు సార్లు వెళ్ళి చూడండి. నాకు అర్థమైంది. ఇంకో మీకు ఏమర్థమైంది? నాకు అర్థమైందంటే మొత్తం సినిమాలో ఆద్యంతం, ఆది నుంచి అంతం వరకు నేను చూసింది ఏంటంటే ఆ సినిమా జనరల్గా ఒక మర్డర్ జరిగినప్పుడు పోలీసులు ఏమి ఆలోచిస్తారంటే, సీన్ ఆఫ్ అఫెన్స్కి పోగానే చనిపోయిన వ్యక్తిని మామూలుగా ఒక పొడిచి చంపారా, కసిగా చంపారా లేదా అనేది. కసిగా చంపారు అని అంటే మాత్రం అది ఖచ్చితంగా రైవలరీ చేసిన పని, ఎవరి బాగా కక్ష కార్పణ్యం ఉన్న వ్యక్తి చేసిన పని అనేది పోలీసులు ఒక ప్రాథమిక అవగాహనకు వస్తారు, ఒక అంచనాకు వస్తారు. ఈ సినిమాలో కూడా ప్రతి సీన్లో నాకు డైరెక్టర్ కనిపించాడు. అంత కసిగా తీశారంటే మీ ఫెయిల్యూర్ లవ్ స్టోరీని అంత కసిగా చూపించారు. ఇది ఒక్క సంఘటనని ఆడవాళ్ళంతా నెగిటివ్ షేడ్లో చూపించడము కరెక్ట్ కాదేమో అని నేను అనుకున్నాను. నేను చెప్పేది వినండి ఒకసారి, యాస్ నేను డైరెక్టర్, డైరెక్టర్ కనిపించాలి, ఇంకెవరు కనిపిస్తారు? డైరెక్టర్కి ఒక సామాజిక బాధ్యత ఉండాలి. సమాజ బలహీనుల పట్ల మహిళ పక్షపాతంగా ఉండాలి, మహిళల పట్ల. నేను మహిళల పట్ల కాదండి, నేను అనేది నేను మహిళల పట్ల కాదు, నేను ఎక్కడ జనరలైజ్ చేసి చెప్పలేదు సినిమాలో. ఆ సినిమాలో హిందూ క్యారెక్టర్ తప్ప నేను, ఆ సినిమాలో ఒకే ఒక హిందూ క్యారెక్టర్ ఉంది, లేడీస్ క్యారెక్టర్, ఇంకో క్యారెక్టర్ కనపడదు. లేడీ క్యారెక్టర్ లేదు, ఒకే క్యారెక్టర్ మాట్లాడుతుంది స్టార్టింగ్ నుంచి లాస్ట్ దాకా మాట్లాడుతుంది. మీరు కనీసం ఇంకో రెండు మూడు క్యారెక్టర్ క్యారెక్టర్లలో బ్యాలెన్స్ చేసి ఉంటే చెప్పండి. నేను స్టోరీ రైటర్ అండి, నేను నా ఇష్టం నేను రాసుకుంటా, మీరు చెప్పింది ఎందుకు రాసుకుంటా? మీకు డబ్బు సంపాదన మీద తప్ప, పేరు సంపాదన మీద తప్ప సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదా మీకుందా? ఖచ్చితంగా ఉంది, కాబట్టి నేను మీకు ఇంటర్వ్యూ చేయాలని చెప్పి ఆలోచన. ఇప్పుడు నేను ఇది ఫస్ట్ స్టెప్, మీరు ఆల్రెడీ జాఫర్ గారు అంటే ఊరంతా తెలుసు, మొత్తం అందరికీ తెలుసు. నేను ఒక కొత్త వాళ్ళతో వెళ్తున్నాను, నేను కొత్త, హీరో కొత్త, హీరోయిన్ కొత్త, ప్రొడ్యూసర్ కొత్త, మ్యూజిక్ డైరెక్టర్ కొత్త, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొత్త. ఇంతమంది కొత్త వాళ్ళతో వెళ్తున్నప్పుడు పోస్టర్ గోడ మీద పడే 100 పోస్టర్లు ఒక పోస్టర్ అయిపోకూడదు నాది. రొటీన్ సినిమాలు తీస్తే ఎవడో రాడు, సామాజికాలు లేకపోతే బాధ్యత కలిగిన సినిమాలు చూస్తే ఆడియన్స్ ఎవ్వరు చూడరు. వ్యక్తిగతమైన ప్రశ్న, మీరు ఫీల్ కావద్దు అంటే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, మీకు పెళ్ళి కాలేదు కదా ఎప్పుడు దాకా? కాలేదు. ఎంతమంది సిస్టర్స్, ఎంతమంది బ్రదర్స్? మీరు ఒక సిస్టర్. ఒక సిస్టర్. మీకు చిన్న అమ్మాయ? చిన్న అమ్మాయి. ఎంత వయసు? ఎంత చిన్న అంటే ఒక
28 ఇయర్స్ సారీ, నేను క్షమించండి, నేను ఈ ప్రశ్న అడుగుతున్నందుకు. మీరు మీ చెల్లెలతో కలిసి ఈ సినిమా చూడగలుగుతారా? డెఫినెట్లీ ఇదే క్వశ్చన్ చెప్తాను, 100% చూస్తా. ఆల్రెడీ మా హీరో మా ఆడియో లాంచ్లో అనౌన్స్ చేశాడు, ఏమైనా ఒకసారి మీరు పెట్టుకు చూడండి, నేను నా తల్లిదండ్రులతో ఈ సినిమాకి వెళ్తాను, మీరు కూడా వెళ్ళండి, ఒకవేళ చీ ఇదేం సినిమా అనిపిస్తే నా దగ్గరికి వచ్చి చెప్పండి, నేను డబ్బులు తిరిగిస్తానని చెప్పి మా హీరో చెప్పాడు. సినిమా అంటే కుటుంబ సమేతంగా వెళ్ళాలి. ఒకసారి నేను ఆలోచించండి, ఆవేశపడకుండా ఆన్సర్ చెప్పండి. ఇప్పుడు కుటుంబంలో భార్య భర్తతో పాటు 12 సంవత్సరాల పాప, 13 సంవత్సరాల పాప, 9 సంవత్సరాల పాప ఉంటుంది, నలుగురు వెళ్ళి సినిమా చూస్తారు. ఆ లిప్ లాక్ సీన్, ముద్దు పెట్టే సీన్ అలా వచ్చినప్పుడు ఆ తల్లి కానీ తండ్రి కానీ పిల్లలు ఉన్నప్పుడు కళ్ళు కళ్ళు పెట్టుకుని సినిమా చూడగలుగుతారా? ఇప్పుడు మీకు ఒకటే చెప్తున్నాను, లిప్ లాక్ వచ్చినప్పుడు ఒకళ్ళ మొహాలు చూసుకుంటారని సినిమాకి వెళ్ళింది ఎందుకు? స్క్రీన్ చూడడానికి, ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకోవడానికి కాదు. మీ మాటల్లో స్టూపిడిటీ ఎక్కువ కనిపిస్తుంది. చెప్పేది వినండి, అదే నేను ఫుల్గా చెప్పి మీరు అడిగారు, నన్ను చెప్పనే ఉండదు ఒకసారి. 10% రొమాంటిక్గా ఉంటుంది సినిమా, 90% ఎమోషన్స్ ఉంటాయి, భావోద్వేగాలు ఉంటాయి. ఆ 90%ని వదిలేసి మీరు 10% గురించి మాట్లాడుతున్నారంటే పాడైపోయిన మీ మైండ్ సెట్స్, మీరు ముందు వాటిని సరి చేసుకోమని. ఇప్పుడు ఆ సినిమా వచ్చిన తర్వాత, బయటకు వచ్చిన తర్వాత, అబ్బా ఏం మెసేజ్ వచ్చాడు అబ్బా హీరో, అబ్బా ఏం క్లైమాక్స్ ఉందప్ప, అబ్బా ఏం డైరెక్షన్ ఉందప్ప అని వస్తారా? మైండ్లో వాస్తవ కొంచెం నిజాలు మాట్లాడుకుందాము. సినిమా థియేటర్ బయటకు వస్తాను లేడీస్ చూసా సార్, ప్రాక్టికల్గా మాట్లాడుకుందాము. సినిమా బయట సార్ సందేశాత్మకంగా తీశారు మీ అనుభవం కాబట్టి, ఓకే పక్కన పెట్టండి. సరే ఓకే, నేను సినిమా నాకు హిట్ అవ్వాలి, నా ప్రొడ్యూసర్ రూపాయి మిగలాలి, నేను సాటిస్ఫై అవ్వాలి సినిమా తీస్తే, అది నేను సినిమా తీసేది. మెసేజ్ ఇవ్వడానికి నేను ఏమన్నా ఓకే, మీ మాటలు కూడా ఆర్జీ కనిపిస్తున్నాడు, అర్థమవుతున్నాడు. డైరెక్టర్ గారు, లిప్ లాక్ ఎలా ఉందని తెలుసా? లిప్ లాక్ బి గ్రేడ్ సినిమాలో అమ్మాయిలు అబ్బాయిలు పెళ్లి అది ముద్దు పెట్టుకుంటారు చూసారా? ఇంగ్లీష్ సినిమాలు, ఇంగ్లీష్ మూవీల్లో ముద్దు పెట్టుకుంటారు చూసారా? మీరే హాలీవుడ్ లెవెల్, హాలీవుడ్ లెవెల్ కనీసం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయనివ్వండి మమ్మల్ని. ఏం సార్ దగ్గర నుంచి అంత అశ్లీలమా? ఏ అశ్లీలం, అంత శృంగారం? అదే మీ మైండ్ అన్ని చెడిపోయి ఉన్నాయి అన్నా. నేను ఆ లిప్ లాక్ వచ్చినప్పుడు మంది కాదు, మీవి చెడిపోయినాయి. మీకు మీకు పేరు కావాలా, డబ్బు కావాలా, ఫేమ్ కావాలా, అందుకోసం సమాచారాన్ని ఎత్తుకుపోయినా పర్వాలేదు. నేను లిప్ లాక్ వస్తున్నప్పుడు వెనకాల నేను ఒక వైలెన్ పెయిన్ఫుల్ ఒక వైలెన్ ఆర్ఆర్ వేసా. అబ్బా నేను రెస్పాన్సిబిలిటీ నేను చాలా పొయిటిక్ గా తీద్దాం అనుకుని అక్కడ హీరో తాలూకు అమాయకత్వం, హీరోయిన్ తాలూకు లస్ట్ అది అంటే తర్వాత తెలుస్తుంది, కానీ రెండు చూపించాలి అక్కడ. అమ్మ ఎందుకు చేస్తుంది అనేది తప్ప. సార్ మీరు ఓకే సార్, ఆ లైన్ సారా ఓకే, నేను దాన్ని మీ యొక్క స్వేచ్ఛని మేము కాదని చెప్పాం. ఈ లైన్ ఎందుకు తీసుకున్నారు, హీరో ఆ అమ్మాయిని ఎందుకు విలన్గా చూపించారు, ఆ అబ్బాయిని ఎందుకు ఎక్కువగా హీరో క్యారెక్టర్, నేను అది కాదని చెప్పాను, అది మీ స్వేచ్ఛ, దాన్ని నేనేం ప్రశ్నించను. కానీ నేను డబ్బు పెట్టుకుని సినిమాకి వెళ్తున్నాను సార్ ఓకే, నా పాప 10 సంవత్సరాలు 12 సంవత్సరాల పాప నాతో కలిసి ఆ ముద్దు పెట్టే సీను చూస్తున్నప్పుడు ఒక్కసారి తండ్రిగా నా మనసు ఎంత కలత చెందుతుందో, నా ఎంత వేదన చెందుతుందో మీరు అర్థం చేసుకుంటారు? ఇప్పుడు నేను మాట్లాడదేనండి, అంటే ఈ ప్రశ్నకి సమాధానం చెప్పండి. మీ పిల్లలకి ఏమీ తెలియకుండా మీరు పెంచుదాం అనుకుంటున్నారా? అది వేరే సార్. లేదు తెలియకుండా 15 సంవత్సరాల దాకా చేతిలో సెల్ ఫోన్ ఇస్తున్నారు అందరికి, సెల్ ఫోన్ లో ప్రపంచం మొత్తం ఉంది ఓకేనా, మీరు ఏం తెలియకుండా ఎందుకు పెంచుదాం అనుకుంటున్నారు? అంటే గుట్టు చప్పు అయ్యే వ్యవహారాన్ని మీరు ఓపెన్ గా చేయమంటారు? అయ్యో నేను అనేది అది కాదండి, 10-12 సంవత్సరాలు పద్నాలుగు సెకండ్లు 15 సెకండ్లు వాళ్ళు డీప్ గా లిప్ లాక్ సీన్ కంటిన్యూ అవుతా ఉంటే నేను చూస్తూ ఉంటాను, మా పాప కూడా అది చూస్తూ ఉంది అన్న అది నాకు గుర్తుకొచ్చినప్పుడు నేను ఎంత కలత చెంది అంటుంటాను. ఒకసారి నమ్మాటండి, నేను ఎంత కలత చెందుతాను, మిమ్మల్ని ఎలా తిట్టుకుంటూ ఉంటాను ఒకసారి చెప్పండి. మీకు అదే నేను చెప్పేది వినండి ఒకసారి, నా సీట్లో ఆలోచించి చెప్పండి, కాసేపు మీ ఫేము మీ డబ్బు ఇవన్నీ పక్కన పెడతాం, ఆలోచించండి చెప్పండి. నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందులో ఓ కలత చెందాల్సినంత అవసరం లేదు, ఎక్కడ వలగా నేను చూపించింది మీరు అన్నది అది వల్గారిటీ, వల్గారిటీ అంటే వేరండి. అసలు ఇంతకు ముందు నేను రొమాన్స్ అంతా చాలా పద్ధతిగా చూపించాను. అది పద్ధతి అంటారా? బరి తెగింపు అంటారా? అది బరి తెగింపు. ఖచ్చితంగా డైరెక్టర్ బరి తెగింపు కనిపించింది. లేదు చాలా పద్ధతిగా చేశాను. అంటే మీరు దీన్నే పద్ధతి అంటారా? అవును, దాన్ని ఎంజాయ్ చేయాలి. కానీ ఎలాగా? అసలు పాపతో కలిసి బ్లూ ఫిల్మ్ చేయమంటారా? కిస్సు పెడితే బ్లూ ఫిల్మ్ ఏంటంటే ఏం మాట్లాడుతున్నారు మీరు? అసలు ముద్దులు సీన్ అండి, 7 సార్లు ముద్దులు పెట్టుకున్నారండి వాళ్ళు.
నేను చెప్తాను ఎన్నిసార్లు, ఒకటి సీన్ ఉంది ఇంకోటి సాంగ్ లో, అంతే. సాంగ్ లో ఎన్నిసార్లు? నాలుగు చోట్ల ఉంది. అదే అదే, ఒకటి సీన్ లో ఒకటి సాంగ్ లో. మీరు ఎంత స్టూపిడిటీ ఉందంటే, మాటకొస్తే ఆ హీరోయిన్ ఆ హీరో బటన్స్ ఉపయోగిస్తూ ఉంటుంది, చాలాసార్లు ఉపయోగిస్తూ ఉంటుంది. అది అది ఎంబ్రాసింగ్ అనిపించదు? ఒక ఫ్యామిలీతో కుటుంబ సమేతం చూసే దిస్తాం అది. అదే అండి, నేను షర్ట్ ఎప్పుకుండా రొమాన్స్ ఎలా స్టార్ట్ అవుతుంది మీకు ఆ మాత్రం తెలియదా? ఆ మాత్రం తెలియకుండా ఫ్యామిలీస్ అందరూ ఉన్నారా? సో హీరోయిన్ క్యారెక్టరైజేషన్ అంతా చూపించాలంటే ఈ 6 మినిట్ రొమాన్స్ నేను చూపించాల్సిందే. ఇన్ని ముద్దు పెట్టుకున్న సీను, 16 చోట్ల మందు తాగే సీను, 16 చోట్ల మూడు చోట్ల మీరు 16 చోట్ల మీరు చూపించండి. మీరు లక్ష్మణ్ రాసుకున్నారు, మీరు రండి. 3 చోట్ల డ్రగ్ అడిక్ట్ అయినట్టుగా డ్రగ్ తీసుకుంటే గంజాయి, 14 చోట్ల సిగరెట్ తాగేచ్చు సీను. దీంతో ఈ యూత్ ఏం నేర్చుకుంటుంది ఈ సినిమాలో? నేను ఏం నేర్చుకోమని చెప్పి సినిమా తీసాను? నేర్చుకోమని నేను తీసాను సినిమా? నేనేమన్నా, నేను ముందే నేను చెప్పాను, రొటీన్ సినిమాలని ఇష్టపడే వాళ్ళు ఎవరు నా సినిమాకి రావద్దు. హీరోయిన్ అబ్బాయిని చూడంగానే, అబ్బా ఇలాంటి మగవాడు ఉండాలి, నువ్వు రాత్రికి వస్తావా, ఇలాంటి పదాలు. మళ్ళీ మనం నైట్ లో కలుద్దాం. సరే ఓకే, మీరు గౌరవం చెప్తున్నారు. నేను గౌరవం చెప్పడం కదా అక్కడ, అదే సార్ మనం మళ్ళీ రోజు నైట్ కి కలుద్దాము అంటే ఈ రోజు నైట్ గా ఓకే కలుద్దాం అని అంటాడు. రియల్ లైఫ్ లో అంత బరితెగింపుగా ఉంటారండి అసలు? మీకు మీరు ఏ రోజుల్లో ఉన్నారు? మీరు ఏంటి శ్రీకాకుళం అడవుల్లోంచి వచ్చారా? మీరు ఏమన్నా అడవుల్లోంచి వచ్చారా? 1947 లో పుట్టారా మీరు? లేరా? ఏం మాట్లాడుతున్నారండి మీరు? మీరు 100 సంవత్సరాలు ముసలాయిన్లో మాట్లాడుతున్నారు మీరు? లేరా? ఎక్కడున్నారండి మీరు? ముందు బయటికి రండి, చీకటి గదుల్లోంచి తెలుస్తుంది ఒకసారి. న్యూడ్గా మడ్ బాత్ లో హీరో హీరోయిన్ పట్టుకోవడము, దాని కెమెరా జూమ్ అవుట్ నుంచి జూమ్ ఇన్ రావడము, అంటే డబ్బు సంపాదించడానికి ఎంత ప్రయత్నం ఉందో ఏం చేయమంటారు? జూమ్ అవుట్ నుంచి జూమ్ ఇన్ రామ్మంటారు, లేకపోతే జూమ్ బ్యాక్ రామ్మంటారు? ఏదో ఒకటి కెమెరా జూమ్ ఇన్ రావడం అన్నారు, ఏం చేయమంటారు? జూమ్ ఇన్ జూమ్ బ్యాక్ వస్తే మీకు కరెక్టేనా? హీరోయిన్ కి తండ్రికి జరిగిన సంభాషణ మీరు ఎమోషనల్ గా ఫీల్ అయ్యి మీరు పాత సంఘటనలు గుర్తు చేసుకొని మీరు స్క్రిప్ట్ రాశారు, దాంట్లో ఒక డైలాగ్ తండ్రి చెప్తారు నీకు, వీధికి ఒకరు కావాలి, ఊరికి ఒకరు కావాలి. ఇతర తండ్రి కూతురుతో అలా మాట్లాడతారా? మాట్లాడతారు. ఏదో ఒక్క సంఘటన మాట్లాడారని చెప్పి మీరు అంతా ఇలాగే మాట్లాడతారని చెప్తే రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా మనకు? అయ్యో నేను ఆ సీన్ గురించి మాట్లాడుతున్నా, అందరినీ జనరల్ వచ్చేసి నేను ఎప్పుడు చెప్పను. 10 క్యారెక్టర్లు చెప్పేది ఆ సీన్ లో మొత్తం తెలిసిన ఒక వ్యక్తిగా రావు రమేష్, ఒక వ్యక్తిగా మొత్తం తెలిసిన ఒక వ్యక్తిగా కూతురుతో మాట్లాడే మాటలు మాట్లాడతారు కూడా. మీరు బయటకు వెళ్తే మహిళా సంఘాల వాళ్ళు లేడీ స్టూడెంట్స్ దాడి చేయడం కూడా సిద్ధపడతారు. జాగ్రత్త, మీరు ప్రొటెక్షన్తో వెళ్ళాలి. ఆడవి కూడా చెప్తున్నా, నేను ఎక్కడ మహిళను కించపరచలేదు, నాకు అదంటే చాలా గౌరవం. నేను మీ అభిప్రాయంతో ఖచ్చితంగా కొన్ని సీన్లో నేను ఏకీభవిస్తాను. అంటే ఓవరాల్గా చివరి లైన్ చూసారా, అది నిజమే అనిపిస్తూ ఉంది నాకు కూడా. ఎందుకంటే ఎన్నో వార్తలు రిపోర్టింగ్ చేస్తూ ఉంటాము, అమ్మాయిలు అబ్బాయిలను కూడా చీట్ చేసే సంఘటనలు మేము రిపోర్ట్ చేస్తూ ఉంటాం. ఇప్పటిదాకా అబ్బాయిల అమ్మాయిల గురించి చీట్ చేసే సంఘటనలు చూసాం, అమ్మాయిల అబ్బాయిలు కూడా చీట్ చేసే సంఘటన చూసా ఉంటాం. కానీ ఆ విషయంలో నేను మీతో వాదనకు దిగట్లేదు, మీ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను, ఎందుకంటే స్వానుభవం కాబట్టి. అయితే ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే, దాని ఆ సీరియస్నెస్ని చెప్పడానికి, ఆ సీవియారిటీని చెప్పడానికి, చూపడానికి ఆ ఫస్ట్ పార్ట్లో మీరు ఎంచుకున్న దృశ్యాల మీదే, సీన్ల మీదే అబ్జెక్షన్ అంటున్నాను అంతే. మీకు అబ్జెక్షన్? మీరు చూడకండి, రెండోసారి చెప్పండి, 10 మందికి చూడద్దు. అని సరే, మీరు మీరు ఎలా దీన్ని? ఇక్కడ నేను వ్యక్తిగతంగా నేను అడుగుతున్న ప్రశ్న కాదు, ఇక్కడ డిబేట్. మీరు వ్యక్తిగతంగా కాదు అడుగుతుంది, మీరు ఇంకెలా అడుగుతున్నారు? అది 10 మందిని ఆలోచించు. నేను యాజ్ ఏ కామన్ మ్యాన్ గా నాకు సినిమాల మీద పెద్ద అవగాహన చూడకండి. మీరు అవగాహన కలిగి ఉండాలి. ఇదే కామన్ మ్యాన్ వెళ్ళి బయటకు వెళ్ళి చూడొద్దని చెప్పండి. ఇంకోటి, ఈ సినిమాలో మరో అంశం చర్చనీయాంశంగా మారింది, బూతులు. బూతులు విపరీతమైన బూతులు. విపరీతమైన బూతులు ఏంటండి మీకు? అసలు చెవులు, అసలు ఏం బూతులు చెప్పండి చూడండి సార్, ఎందుకు ఆవేశపడతారు? ఆ క్యాంప్ ట్రాక్ లో ఒక పాట రాశారు, మీరే సోహస్తాలతో రాశారు అంటారు, ఆ పాట ఒకసారి పాడండి. సయ్యద్దనే అతను రాశాడు. అదే పెళ్లి పెళ్ళని నువ్వు తొందర పడకరా పిచ్చనా కొడక, దోల తీరిపోద్ది పంపర అయిపోద్ది ఎర్రినా కొడక అని చెప్పాను. అవి బూతులు కాదా? పిచ్చనా కొడక ఇరినా, అదే నీకు చెప్పేది. అదే నేను దీనికోసం చెప్తున్నాను, ఒక రోజు నేను చెప్పేది. మీరందరూ ఎటువంటి సినిమాలకు అలవాటు పడిపోయారంటే, నేటివిటీ సినిమాలు మనకి రావట్లేదు, ఇరే నా కొడక అనేది కోనసీమలో కామన్ గా మాట్లాడు. సరే, రామ్ గోపాల్ వర్మ మీద ఒక రెండు ముక్కలు మీరు ఒక మీ అభిప్రాయం చెప్పండి. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మని మించిన టెక్నీషియన్ ఈ భారతదేశంలో లేడు.
ఇప్పుడున్న జనరేషన్లో ఆయన మించిన డైరెక్టర్ అసలు లేడు. ఇక పర్సనల్ రాంగోపాల్ వర్మ అంటారా, ఆయనంత నీచుడు కూడా లేడు. ఎందుకంటే నాకు తెలిసింది ఏంటంటే, అసలు నీచుడు అంటే ఇప్పుడు మళ్ళీ వేరే రకంగా అనుకుంటారు, నా బాస్ వేరు, నా బాస్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ నా బాస్. ఓకేనా, నేను ఎప్పుడు కాదు ఎప్పటికీ చెప్తా. అంటే అవతల వ్యక్తుల్ని కెలకడం, అవతల వ్యక్తిని కామెంట్లు చేయడం, అంటే ఏ విధంగా అయినా వేయచ్చు, అది పర్సనల్గా నాకు నచ్చదు. నాకు ఒక్కొక్కప్పుడు అనిపిస్తుంది ఏంటంటే, అది ఆయన్ని ఒకరోజు కిడ్నాప్ చేసేసి ఇలా పక్కోళ్ళు జోలికి వెళ్ళి పక్కోళ్ళ మీద కామెంట్లు పెట్టినప్పుడు కిడ్నాప్ చేసేసి కాళ్ళు చేతులు కట్టేసి కుర్చీకి కళ్ళు రెప్పార్పకుండా ఏదో ఒక సూది పినిస్ ఉండొచ్చు సార్, అవి పెట్టేసి మంచి ఫ్యామిలీ డ్రామాలు కంటిన్యూ చేస్తూనే ఉండాలని ఒక వారం రోజులు ఆయనకి శిక్ష. అది నేను బయోపిక్ అంటూ తీస్తే అది నేను ఆర్జీవి బయోపిక్ తీస్తాను ఎప్పటికైనా. ఏది డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ బయోపిక్కా లేకపోతే నీచుడు రామ్ గోపాల్ వర్మ? అందులో రెండు ఉంటాయి, బయోపిక్ అంటే రెండు ఉంటాయి. బయోపిక్ అంటే ఉన్నది ఉన్నట్టు చూపించాలి, అందులో రెండు ఉంటాయి. అది ఏంటంటే రాసుకోవడం చాలా కష్టం దాన్ని, అంటే తీయడం చాలా ఈజీ, సింపుల్, చాలా సింపుల్, కానీ రాసుకోవడం కష్టం. ఎందుకంటే ఆయన అంతరంగాల్లోకి వెళ్ళి టచ్ చేయాల్సి వస్తుంది రాసుకునేటప్పుడు. అంతరంగాలకు వెళ్ళాలంటే ముందు ఆయన అర్థం చేసుకోవాలి కదా. అవును, అదే కదా, అంతే ఆయన అర్థం చేసుకున్న ఎవరికి బ్రహ్మ పదార్థం కదా. అదే కదా చెప్తున్నా, అదే నేను చెప్పేది, కష్టం అన్న, రాసుకోవడం చాలా కష్టం, తీయడం చాలా ఇది, కానీ ఇప్పటికే అనిపిస్తాను నేను బయట. ఇప్పుడు మహానటి సినిమాలో అబ్బాయిలందరినీ ఎదవులు అన్నట్టుగా చూపించారు, మీ సినిమాలో అమ్మాయిలందరూ ఎదవులు అన్నట్టుగా ఒక ఉద్దేశం వచ్చింది, అంటే ఎవరిని ఒక వర్గాన్ని ఎదవులు అని చూపించకపోతే సెలబులిటీ ఉండదా? అసలు మహానటిలో అబ్బాయిలు అందరినీ ఎదవలని చూపించినప్పుడు మొత్తం అందరూ లేచి చప్పట్లు కొట్టారే. ఇక్కడేమో అమ్మాయిల గురించి చెప్తే మన నన్ను ఏమో తిడుతున్నారు, ఎంత పక్షపాతం అండి అసలు. ఇదా అబ్బాయిలకు ఉండేది, ఇదా అంటే ప్రపంచంలో అయిపోయింది అండి, మమ్మల్ని ఇంకెవరు కాపాడతారు చెప్పండి. మీరు బలమైన పురుష పక్షపాతి లాగా ఉన్నారు. చిచ్చి చిచ్చి కాదు, స్త్రీ ద్వేషి లాగా ఉన్నారు. చిచ్చి చిచ్చి అసలు కాదు, లేదు, మీరు మీకు అర్థమైపోయింది. ఓపెనింగ్లోనే హీరో సిక్స్ ప్యాక్తో షర్ట్ లేకుండా నడుచుకుంటూ వస్తారు, అమ్మాయి మనసు పడి సిక్స్ ప్యాక్ మీద కామ వాంఛనతో అమ్మాయిని కోరుకుంటాడు. ఓపెన్ చెప్పేస్తారా? ఇప్పుడు రాఘవేంద్రరావు ఉన్నాడు, ఆయన సినిమాలో రొమాన్స్ ఉంటుందా లేదా? ఉంటుంది కదా, అంగీకరిస్తారు కదా. థ్యాంక్స్. ఓకేనా, సరే. పడక గది సీన్ చూడాలి చూపించాల్సి వస్తుంటే, భార్యాభర్త జరిగిన ఇది చూపించాల్సి వస్తే, అతను కెమెరా వెంటనే ఆ సమయంలో పైకి వచ్చి ఒక చందమ్మ దృశ్యాన్ని చూపిస్తాడు, అప్పుడు అర్థమైపోతుంది అక్కడ ఏం జరుగుతుంది అని చెప్పి. నాకు ఇప్పుడు అర్థమైపోయింది ఏంటంటే, మీరు 1947లో పుట్టారు, ఇంకా ఏ సినిమాలు గుర్తున్నాయి, ఇప్పుడు అవి కాదు, ఇప్పుడు ఇప్పుడున్న ఆడియన్స్ టేస్ట్ తగ్గట్టు ట్రెండింగ్గా తీయాలి. హీరోయిన్ని పట్టం లేకుండా ఎప్పుడు చూపిస్తున్నారు? అస్సలు చూపించండి. అదే కదా, మీ బాస్ అదే చూపించారు, మీకు చూడాలి, ఇప్పుడు మీరే అదే చూపిస్తారు. మా బాస్ చాలా అందంగా చూపించారు, మీకు చూడాలి ఉండదా? నాకు చూడాలి. ఊరుకోండి సార్, మీరు నా మనసులో ఏం జరుగుతుందో మీరే చెప్పారు. మీ నాయన్ని మీరు చెప్పేస్తున్నారు ఎలాగా? మీరు అన్ని చెప్పేస్తారు, మీకు చూడాలి ఉండదా, చూడాలి ఉండదా అని ఉండదు. ఇప్పుడు నాకు అర్థమైపోయింది, మీ నెక్స్ట్ మూవీలో మీ నెక్స్ట్ మూవీ అంతా ఇటువంటి దృశ్యాలు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అసలు ఈ సమాజాన్ని నేను ఒకలా అర్థం చేసుకుంటాను, మీరు ఒకలా అర్థం చేసుకుంటారు. నా మాట సమాజం ఏంటండి, తప్పుల సమాజం, ఒకళ్ళు ఒకటి అయిపోతారు, ఎంతమందిని అర్థం చేసుకుంటాం? నా మాట, నేను ఈ వ్యక్తి గురించి మాట్లాడుతున్నా. ఈ సమాజం, ఏ వ్యక్తి కూడా ఈ సమాజాన్ని తన స్వానుభవంలో నుంచే అర్థం చేసుకుంటాడు. కాబట్టి సమాజాన్ని అర్థం చేసుకున్న దాంట్లో నా అభిప్రాయం మీ అభిప్రాయం ఏకం కాదు, ఎందుకంటే మీ అనుభవాలు వేరు, నా అనుభవాలు వేరు. అలాంటని చెప్పి మీ అనుభవాల్ని సమాజంలో ఇలాగే జరుగుతుందని చెప్పి రుద్దే ప్రయత్నం చేయడం అంటే, ఒక బలమైన ప్రసార మాధ్యమము, బలమైన మాధ్యమం సినిమా సార్, ఇది మీ వ్యక్తిగతంగా మీ తీసే సినిమా మీ బెడ్రూమ్లోనూ మీ ఫ్రెండ్స్తో చూసుకుంటే పర్వాలేదు, మీ జనాల మీద వదులుతున్నారు. బలమైన మాట ఏంటండి సార్, ప్లీజ్, మీరు జనాల మీద వదులుతున్నారు. జనం మీద వదిలినప్పుడు జనం మీద ఆ ప్రభావం ఉంటుంది. సినిమాకి మించిన మాధ్యమం ఏది లేదు. ఓకే, ఇప్పుడు ఏ టైం మాట ఒక సజెషన్ ఇవ్వండి, మీరు ఏ ఏ టైం సినిమా తీస్తే బాగుంది? మిమ్మల్ని అందరినీ లేదు, అన్ని మీరు ఏం చెప్పండి, మీరు ఏం చెప్పండి, ఏ టైప్ సినిమా తీయమంటారని ఒక చిన్న మొక్కలో చెప్పండి, ఏ టైప్ సినిమా తీయను చెప్పొచ్చు కదా, మీరు చెప్పండి ఒకసారి. అంటే ఒకటి, మీరు ఇంకా అన్ని మాట మార్చవద్దు, మీరు ఏ టైప్ సినిమా తీయను ఒకసారి మీరు చెప్పండి. సమాజానికి ఉపయోగపడే సినిమా చేయమన్నారు,
ఒక్కరు చెప్పండి మీరు ఒక నిమిషం ఏ టైప్ సినిమా సమాజం మాటలు మార్చొద్దు నాకు నేను నేను మాట్లాడు నాకు అవకాశం ఇవ్వండి మీరు క్వశ్చన్ మీరు ఇస్తారా పక్క వాళ్ళకి అవకాశం మాట్లాడడానికి నాకు ఫస్ట్ సమాజానికి ఏ ఉపయోగపడే సినిమా ఏంటి అని చెప్పి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళండి అప్పటిదాకా నేను మీరు అడిగిందాక సమాధానం చెప్పండి సరే చిన్న అభిప్రాయం తెలుసుకోవాలా వెళ్దాం చూడండి ఒకసారి ఎలా ఉంది TV9 విశాఖపట్నం స్టూడియోలో ఉన్నారు డైరెక్టర్ ఉన్నారు హీరో ఉన్నారు హీరోయిన్ కూడా ఉన్నారు అది వాళ్ళు ప్రశ్నించడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు అంటే వీళ్ళ దగ్గర వివిధ వర్గాల నుంచి వాళ్ళు ఉన్నారు ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు కొంతమంది గృహిణులు ఉన్నారు ఇక్కడ ఏమైనా జరగవచ్చు సరే సార్ మొదటి ప్రశ్న ఎవరు వేస్తారు ఎవరిని వేస్తారు సో డైరెక్టర్ గారు మీ సినిమా నుంచి వచ్చినటువంటి మెసేజ్ చూస్తే ఒక మహిళపై అంటే వాళ్ళు ఎవరో ఒకరి శివ అనే వ్యక్తి జీవితంలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ ని అంటే ఇప్పుడు చూసే ప్రతి ప్రేక్షకుడు ఏమనుకుంటున్నాడంటే బయట సమాజంలో అమ్మాయిలందరూ ఇలానే ఉంటారు అమ్మాయిలందరిది కూడా క్యారెక్టరైజేషన్ ఇలానే ఉంటుంది ఒకరితో తిరగడం ఇంకొకరిని పెళ్లి చేసుకోవడం వాడిని మోసం చేయడం అన్నట్లుగా ఉంటుంది ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు అంటే ఈరోజు మీరు ఈరోజు లేచిందా మీ నోరు నిన్నటిదాకా మహానట చూసి అబ్బాయిలు అందరూ ఇలాగే ఉంటారని మీరు అందరూ అన్నప్పుడు అప్పుడు మాట్లాడుకుంటే ముందు మీలో నచ్చంది ఇదే అది మీరు నన్ను క్వశ్చన్ చేస్తున్నారు నేను చెప్పేది కూడా వినండి ఎందుకంటే 90% అబ్బాయిలు ఇలా ఉంటే 10% వినండి జనరలైజ్ చేసి నేను ఎక్కడ చెప్పలేదండి సినిమాలో మీరు కావాలంటే మళ్ళీ వెళ్ళి చూడండి నేను చెప్పేది పూర్తిగా వినండి జనరలైజ్ చేసి నేను ఎక్కడ సినిమాలో చూపించలేదు ఒక హిందూ క్యారెక్టర్ ఒక శివ క్యారెక్టర్ వాళ్ళిద్దరి మధ్య లవ్ చెప్పారు కానీ డైలాగ్స్లో కూడా నేను ఎక్కడ జనరలైజ్ చేయలేదు అందరూ అలా ఉంటారని నేను ఎక్కడ చెప్పలేదు అస్సలు ఉండరు ఎక్కడో 100కి 1000కో ఒకళ్ళు అది అర్థమైంది మీకు నేను ఎక్కడ సినిమాలో జనరలైజ్ చేసి చెప్పలేదు జనరలైజ్ చేయలేదు అని చెప్తున్న మీరే మహానటి సినిమాలో అబ్బాయిల గురించి అలా చూపించారు అని మీరెందుకు జనరలైజ్ చేశారు మీరు అంటున్నారు కదా ఈ సినిమాలో అమ్మాయిలు విలన్ చూపించారు ఎందుకు చూపించాల్సి వచ్చిందని నేను ఇంకే సినిమాలో అబ్బాయిలు విలన్ కింద చూపించలేదు అని అడుగుతున్నాను మాకేమనిపిస్తుంది అంటే కొంచెం ముందుగా మెంటల్ గా మీరు ఒకసారి చెక్ చేయించుకుంటే బాగుండేమో అనిపిస్తుంది మా ఫీలింగ్. థాంక్ యూ వెరీ మచ్ మీరే వైజాగ్ లో ఉంటే చూపిస్తా నేను మీరు తీసుకెళ్తే ఇంకా బెటర్ ఇంకా నాకు అంటే మిమ్మల్ని ఎప్పుడు మిమ్మల్ని అంటే మీ లేడీస్ యొక్క మెంటాలిటీ చూసారు మిమ్మల్ని ఎప్పుడు పొగుడుతూ ఉండాలి అది ఎక్కడైనా సరే మీరు పొగిడే వాళ్ళు పడిపోతారు రియాలిటీ న్యాచురల్ గా మాట్లాడేవాళ్ళు మీరు ఒప్పుకోరు అంటే మీ మిమ్మల్ని ఎప్పుడు పొగుడుతూ ఉండాలన్నమాట ఇప్పుడు ఒక లేడీ క్యారెక్టర్ మీరు తీసుకెళ్ళి విలన్ క్యారెక్టర్ చేసేసి ఒక అతను లవ్ చేసి అతను వాడేసుకొని ఇంకొకరు పెళ్లి చేసుకుందని చెప్పి మీరు ఇలా చూపించడం వల్ల స్టూడెంట్స్ ఎంత ఇబ్బంది పడుతున్నారండి ఓకే ఒకసారి మీరు కూర్చుంటే మీరు అడిగిన సమాధానం చెప్తాను మీ వైజాగ్ మొన్నే పక్కన విజయనగరంలో ఒక హస్బెండ్ అండ్ వైఫ్ నైట్ సెకండ్ షో చూసి ఇంటికి వెళ్తున్నారు ఇంటికి వెళ్తుంటే దారి మధ్యలో దొంగలు అడ్డుపడి హస్బెండ్ని చంపేసి వైఫ్కి చెయ్యి చేసి వైఫ్ని బంగారం లాక్కుని పారిపోయారు ఇది వైఫ్ హాస్పిటల్లో పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలం కట్ చేస్తారు సాయంకాలానికి తెలిసింది ఏంటంటే ఆ వైఫే వాళ్ళ ప్రియుడితో కలిసి హస్బెండ్ని చంపించేసి ఆ తన చెయ్యి తనే విరుచుకుని యాక్టింగ్ చేసింది అనేది మొన్న మీరే చూశారు అంటే ఏంటి మహిళలు అంత లోకుగా కనబడుతున్నారా మీకు అయ్యో మేడం అయ్యో మహిళలు లోకువా అనేది కాదు అర్జున్ రెడ్డి సినిమా తీసేటప్పుడే నేను చెప్పింది మీరు వినండి తర్వాత మీరు నాకు క్వశ్చన్ అయ్యండి అర్జున్ రెడ్డి సినిమా తీసేటప్పుడే మా మహిళా నాయకులు అందరూ కూర్చొని చాలా బాధపడి అక్కడ ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది అలాంటిది అర్జున్ రెడ్డి సినిమా తీసాక ఇలాంటి సినిమాలు మళ్ళీ రాకూడదని మేము అనుకుంటే ప్రత్యేకించి RX 100 అని పెట్టేసి ఎంత ఇంగ్లీష్ కిస్సులు పెట్టించి ఆవిడతోటి మీరు అలాగా అంత పబ్లిసిటీ చూపిస్తున్నారండి ఒక 4 గోళ్ల మధ్య జరగాల్సిన రొమాన్స్ ని మీరు ఏంటంటే వీధికి తీసుకొచ్చేసారు చెప్పండి కిస్సులో ముద్దు పెట్టడంలో ఇంగ్లీష్ కిస్ ఇండియా కిస్ అనేది లేదు అర్థమైందా ఎక్కడ ఇష్టం వచ్చిన వాళ్ళు అక్కడ పెట్టుకోవచ్చు ఏదో ఒక కిస్ అండి తక్కువ చూపించి లేడీని ఎక్కువ చూపించేస్తున్నారు మీరు ఎక్కువ కాదు అమ్మాయి నా సినిమాలో విలన్ అంటే కించపరిచినట్టు చేస్తున్నారు మీరు అక్కడ ఒక అమ్మాయిని విలన్ చేస్తే ఆడవాళ్ళందరూ ఒక అమ్మాయి వాళ్ళు ఏంటి ఒక ఒక వ్యక్తి ఎదగాలి అంటే ఒక మగాడు వెనకాల స్త్రీ ఉండాలంటే ఉండాలి కదండి మీరు ఆ స్త్రీనే గౌరవించకుండా మీరు అంత అలాంటి సినిమా తీసి ఈ రోజు ఎలా ఉందో తెలుసండి నిన్న నిన్న నైట్ మా ఇంటి దగ్గర మా పక్కింటో ఏదో మాట్లాడుకొని ఏమన్నారు తెలుసండి వీళ్ళేంటి అంటే ఏ మగాడు కొంచెం బాడీ అది ఫిట్ గా కనబడితే లేడీస్ అటు వెళ్ళిపోతారు మీ ఆడోళ్ళు ఇంతేనా వాళ్ళ మొగుడు పిల్లలు గొడవాడుకుంటే వాడెవడో నాకు తెలియదు పక్కింటోడు పడేయాలి మనోడు కొట్టిసి వచ్చానండి నా మీద కేసు చెప్పాను అమ్మాయి నాకు వచ్చి చెప్పింది వినకూడదు మీరు తీసే సినిమా ప్రజలందరూ చూడొచ్చు కానీ పక్కింటోళ్ళు ప్రాబ్లం
ఎవరిని చూడమని చెప్పలేదు. డిఫరెంట్ సినిమా నేను లేడీస్ అనొద్దు, మీరు అమ్మాయి అనండి. చెప్పండి మీరు లేడీస్ అని అందరినీ కలపద్దు. అమ్మాయి లేడీ అది అది ఓకే అది ఓకే. క్యారెక్టర్ సహమత్ ఈ క్యారెక్టర్ मैं बिल्कुल सहमत हूँ इस कैरेक्टर से. तभी मैंने हाँ करी थी जब मैंने स्क्रिप्ट इन्होंने मुझे सुनाई और मैंने सुनी तो मुझे लगा काफ़ी अलग कैरेक्टर है ये. एक ऐसा कैरेक्टर है जो दुनिया से छुपा हुआ है. ऐसी भी लड़कियाँ होती हैं, ऐसा भी प्यार होता है, लेकिन हम उसको छुपा देते हैं. तो इस मूवी के मीडियम से हम लोग इसको बाहर लेकर आए हैं, तो इतना तहलका क्यों मच रहा है भाई? आप ये प्रीव्यू आपके पेरेंट्स को दिखाएगा? हाँ, मेरी मम्मा और मेरे पापा आए और मेरे साइड में बैठ के उन्होंने देखा. एंड माय मॉम एंड माय डैड आर रियली प्राउड ऑफ मी. चला गर्वपड़ता सिनेमा చూడడానికి సినిమా యాక్ట్ చేసినందుకు వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా మెచ్చుకున్నారంట. చాలా బాగా చేసావు అమ్మా అని. ఆవిడకి తెలుగు వచ్చుంటే కొద్ది కరెక్ట్ చెప్తాను సమాధానం. మరి చూసారా ఇప్పుడు, అంటే ఇప్పుడు ఒక చిన్న మీకు మాట మాటను మీకు మీకే పడట్లేదు. వాళ్ళ పేరెంట్స్ కి నచ్చింది సినిమా అని సార్ ఆవిడ చెప్తున్నారు. అంటే అంటే మేము యాక్టర్స్ అండి. ఎట్ ద ఫస్ట్ ప్లేస్ యాక్టర్ అంటే దాని ఒక రోల్ ని పోర్ట్రే చేసే అతను. ఇప్పుడు చాలా సినిమాల్లో విలన్లు అబ్బాయిలు ఉంటారు. జనరల్లీ అబ్బాయిలు వాళ్ళు రేపులు చేస్తుంటారు. ఇప్పుడు అరుంధతి సినిమాలో సోను సూద 100 మంది అమ్మాయిలు రేపులు చేస్తూ ఉంటారు. అది ఇప్పుడు ఒక యాక్టర్గా మా పేరెంట్స్ చూసినప్పుడు భలే యాక్టింగ్ చేసేవరా అని అంటారు. సోను సూద్ని నంది అవార్డు కూడా ఇచ్చారు. సో సినిమా చూసినప్పుడు పేరెంట్స్ కానీ వాళ్ళు కానీ అది చేసావు నువ్వు అదే అని అన్నారు కదా. ఏ జో పిక్చర్ మే ద ఫస్ట్ పార్ట్ మే జో లిప్ లాక్ సీన్ హై ఆకో వో లిప్ లాక్ సీన్ కే బారే మే ఆప్కే పేరెంట్స్ డిస్కస్ కియా కా? హాన్ మేనే సబ్సే పహలే అప్ని మమ్మీ కో బతాయా కి లిప్ లాక్ హై యా ఫిర్ ఇంటిమేట్ సీన్ హై. జబ్ దో ఇన్సాన్ ప్యార్ మే హోతే హై, आप भी किसी से प्यार होंगे, आंटी भी किसी से प्यार में होंगे, तो वो लिप किस नहीं करते. జనాల అభిప్రాయం చెప్పండి. డైరెక్టర్ గారు ఎవరికి ఎలా రీచ్ అయిందో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం చాలా బాగా నచ్చింది సినిమా. అంటే ఇప్పుడు దాకా మనం చూసిన సినిమాల్లోనే అబ్బాయినే విలన్ గా చూపించి అబ్బాయి వల్లే అమ్మాయికి థ్రెట్ ఉందని చూపించడం, కానీ ఫస్ట్ టైం ఒక అమ్మాయిని విలన్ గా చూసి చాలా బాగా చూపించారు. ఎందుకంటే ఇలాంటి సంఘటనలు నేను మా కాలేజ్లో 2-3 చూశాను అనమాట. సో అంత చాలా బాగుంది సార్. కానీ లాస్ట్ లో అమ్మాయి మోసం చేసిందని హీరో చచ్చిపోవడం దానికి చెప్తానండి. అమ్మాయి మోసం చేసిందని చచ్చిపోలేదు, అమ్మాయి చంపించేసింది, అమ్మాయి పొడిపించేసింది. అమ్మాయి చంపించేసిన తర్వాత కూడా తను చెప్తాడు కదా అమ్మాయి మిమ్మల్ని చంపేసింది. అవును, అప్పుడు అప్పుడు లేచి ఇంకా స్పిరిచువల్స్ లేచి వాటి ఫైట్ చేసి అమ్మాయిని బుద్ధి చెప్పాల్సింది పోయి వీడే పొడిచి చంపు చంపు అని చెప్పి చచ్చిపోవడం ఏంటండి? చంపమన్నప్పుడు నాకు ఇంకా తెలియదు అమ్మాయి నన్ను మోసం చేసిందని. నేను ఎందుకు చంపమనుంది అనుకుంటాడు? ఈ పెళ్ళయ్యాక కూడా అంత టార్చర్ పెడుతున్నాను కదా. సో నేను అంత ప్రేమించిన అమ్మాయి నేను అంత చంపించే లెవెల్ లో టార్చర్ పెడుతున్నా అంటే అది కరెక్టే నచ్చింది. కాకపోతే లాస్ట్ లో కొద్దిగా లవ్ చేసిన అబ్బాయి ఇంతలా లవ్ చేసిన అబ్బాయి చనిపోవడం ఏంటి అమ్మాయి వల్ల లాస్ట్ లో? అది అమ్మాయి లవ్ ఫెయిల్ అయి ఉంటారు కదా వాళ్ళందరూ ఇట్లాగే చేస్తారు. ఆ అబ్బాయి క్యారెక్టర్ అంతమంది అదే ఫ్యాన్స్ లో ఉన్నారు. ఇక్కడ అబ్బాయిలు ఎదవాలంటే నమ్ముతారు లేడీస్. ఒక అమ్మాయి ఎదవంటే నమ్మరు. ఎందుకు నమ్మరంటే వాళ్ళ అమ్మాయిలు కాబట్టి, మేము అబ్బాయిలు కాబట్టి మేము ఎదవలం కాబట్టి నమ్మరం. ఏంటంటే అడగాలనుకున్నాను, మీ ముగ్గురికి డైరెక్ట్గా అడగాలనుకున్నాను. బయట 100% 90% అబ్బాయిలని అలా చేస్తారు, ఐ మీన్ అలా ఉన్నారు, కానీ 10% అమ్మాయిలు ఇలా ఉన్నారు. కానీ మీరు ఇలా చూపించడం వల్ల ఎలా వస్తుందంటే ఇప్పుడు అమ్మాయిలందరూ ఇలాగే చేస్తున్నారు, అమ్మాయిలందరూ ఇలాగే ఉన్నారు. ఇంకా వాట్సాప్ స్టేటస్ ఫేస్బుక్ స్టేటస్ ఎలా ఉన్నాయంటే అంటే ఇలా మీ పోస్టర్స్ పెట్టి ఆ అమ్మాయిలు ఇలారా అమ్మాయిలు అలారా. ఇంకా అమ్మాయిల ఈ 10% అమ్మాయిల వల్ల 100% ఇంకా మిగిలిన 90% అమ్మాయిలందరికీ ఇంకా వాళ్ళు కూడా ఇంతే అన్నట్టు వస్తుంది. దానికి మీ ముగ్గురు ఏం చెప్పాలనుకున్నారు? అసలు ఈ విషయం అనేది చాలా ఫూలిష్ క్వశ్చన్. వాళ్ళు ఏదో ఎవరెవడో ఏదనుకుంటే మేమేం చేస్తాం, దీనికి మేము సమాధానం చెప్పాం. నెక్స్ట్ ఓకేమా, ఈ ప్రశ్న నువ్వు హీరోని అడుగుతావు కదా. మీరు ఏంటంటున్నారంటే అడిగే క్వశ్చన్కి నాకు జనాలతో సంబంధం లేదు, ఎవరు చూస్తే చూస్తారు చూడకపోతే లేదు అన్న మాట జనాలు చూడటానికి తీయట్లేదు అనుకునేటప్పుడు సినిమా తీనవసరం లేదు. అలా మన మనుషులు కూడా ప్రజలతో మనకు సంబంధం లేదు అనుకున్నప్పుడు మన సమాజంలో ఉండవసరం లేదు, వెళ్ళి అడవిలో ఉండొచ్చు, అప్పుడు జంతువులతో వాటితో మనం మాట్లాడుకోవచ్చు. అసలు మీరు మనిషి అనుకుంటున్నారు జంతువు అనుకుంటున్నారు? మీరు నేను మనిషి అనుకుంటున్నాను కాబట్టి మీరు అడిగే క్వశ్చన్ కి నేను ఏ విషయంలో మీరు మనిషి అనుకుంటున్నారు? మీరు ఒక డైరెక్టర్ గా చాకచక్యంగా మాట్లాడగలరు సార్? లేదు అది కాదు, మాట్లాడగలరు. కానీ మేము ఒక పబ్లిక్, పబ్లిక్ నుండి వచ్చే వాయిస్ ఎప్పుడు కూడా జంతువుతో రాదు సార్. మీరు జంతువుతో మాట్లాడుతున్నారా అంటే మీరు జంతువు అయితేనే మేము మాట్లాడుతాం జంతువుతో. రొటీన్ సినిమాలను ఇష్టపడే వాళ్ళు ఎవరు?
నా సినిమాకి రావద్దు. ఒక వ్యక్తి మీ ఎదురుగా ఒక లేడీ మాట్లాడుతునేటప్పుడు ఒక లేడీని ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలో తెలియకుండా ఒక జంతువు అని ఎలా మాట్లాడగలిగారు? మీరు ఏంటి అని అడిగితే జంతువుల మనుషులు అని అడగలేదండి. మన సమాజంతో సంబంధం లేనప్పుడు అడవిలో ఉండాలి అని అడిగాను నేను. మీరు రిపీట్ చేసుకోండి. యూట్యూబ్ లో పెట్టుకోండి, డైరెక్ట్ గా సినిమా తీసి థియేటర్ కి ఇచ్చినప్పుడు ప్రతి ఒక్క ప్రేక్షకుడు వెళ్ళి చూడాలనుకుంటారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మా పక్క ఊరు నుంచి ఒక డైరెక్టర్ వస్తున్నాడు అంటే నేను అనుకున్నాను నిజంగా ఒక గొప్ప సినిమా తీసి ఉంటారు అని చెప్పేసి నేను నిజంగా చాలా అనుకున్నా. కాకపోతే చుట్టుపక్కల వాళ్ళు చెప్పే మాటలను బట్టి ఏంటి ఇలా అనిపిస్తుందా అని నాకు అనిపించింది. ఒక నిమిషం చెప్పండి, మీరు అడిగిన ఆన్సర్ చెప్తాను. మీరు లైఫ్లో ముందు నేర్చుకోవాల్సింది ఏంటంటే, చుట్టుపక్కల వాళ్ళు చెప్పే మాటలు వినొద్దు. ముందు మీరు చుట్టుపక్కల వాళ్ళు నానా రకాలుగా అనుకుంటారు, అన్నీ వింటూ ఉంటారండి. మీరు వాళ్ళ కోసం బతుకుతున్నారు. మీరు అబ్బా కూర్చోండి, అమ్మ కూర్చోండి, సమాజం లేదు. నెక్స్ట్, నేను మీరు చెప్పినా తిని నేను కర్ణాటక ఎల్లప్పుడూ ఫారెస్ట్కి వెళ్ళిపోతా నేను జంతువుని. నెక్స్ట్, అలా కాదండి. ఇప్పుడు అదే సినిమా మీ సిస్టర్ని కానీ మీ ఏరే వాళ్ళని కానీ తీసుకెళ్ళి చూడగలరా మీరు సినిమా దగ్గర? ఫ్యామిలీ తెలియదు, మీరు చూడగలరా? నేను మా మదర్ ఫాదర్ తోనే చూసా, అందరూ చూస్తున్నారు, చాలా మంది చూస్తున్నారు. RX100 సినిమా తీశారు, సక్సెస్ సాధించారు, అంతా బాగుంది. ఈ RX100 సినిమా మీరు కొత్త డైరెక్టర్, కొత్త హీరో, కొత్త హీరోయిన్, ముగ్గురు కొత్త వాళ్ళే. ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో ఈ సినిమా ఇన్ని థియేటర్లో ఆడడానికి మీరు ఎలాంటి పైరవేలు చేశారు? అంటే ఈ సినిమా వచ్చే టైంలో సాయిధరం తేజ్ సినిమా వచ్చింది, గోపీచంద్ సినిమా వచ్చింది, ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళ సినిమా దాటుకొని ఇన్ని థియేటర్లో పైరవేలు ఎలా చేశారు? దాటుకొని ఏమీ లేదండి. మా సినిమాకి వచ్చిన హైప్ ముందే ఎంత హైప్ వచ్చిందో మీకు తెలుసు. ఓపెనింగ్స్ వచ్చే అంత హైప్ వచ్చింది. ఆ హైప్ వచ్చిన దాన్ని బట్టి మా డిస్ట్రిబ్యూటర్లు మమ్మల్ని నమ్మారు. తెలుగు హీరోయిన్స్ కోసం ఫైట్ జరుగుతుంది. మీరు ఈ అమ్మాయిని ఎందుకు సెలెక్ట్ చేస్తారు? తెలుగులో ఎవరు లేరా హీరోయిన్స్? నేను తెలుగు అమ్మాయిని చాలా మంది అడిగాను, ఎవరు అవైలబిలిటీ లేరు. వచ్చేవారం మరో అతిథి కలుగుతాం, చూస్తూ ఉండండి టీవీ 9.